हेलो ऑल वेलकम टू हेचीएफ सर्विसेज इंपॉर्टेंट टॉपिक तीसुकोनी मुंदुकु वच्चेसानु अदेंटंटे रीसेंट गा रेशन कार्ड्स अनेवि चाला कैंसिल अवुतुन्नायि अंड कोन्नि गवर्नमेंट स्कीम्स कूडा कैंसिल चेस्तुन्नारु वीटन्निटि गुरिंचि मनकु कोन्नि डाउट्स उंटायि आ डाउट्स अन्नि क्लारिफाई चेयडानिकि मन मुंदुकि ऑडिटर चैतन्य गारु राबोतुन्नारु सो नमस्ते चैतन्य गारु సో ఈరోజు ఒక టాపిక్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము అదేంటంటే ఈ మధ్య ఎక్కడ చూసినా రేషన్ కార్డ్స్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి అంటున్నారు ఎవరు చూసినా సో అది ఎందువల్ల క్యాన్సిల్ అవుతుంది అండ్ అలానే ఇన్కమ్ ట్యాక్స్కి వాటికి ఏమన్నా లింక్ ఉందా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది అన్న న్యూస్ అయితే ఎక్కడ చూసినా వినబడుతుంది సో దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా ఈ మధ్య ఎక్కువగా మనం వింటున్నాము సొసైటీలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు అయితే రేషన్ కార్డ్ పోవడానికి కేవలం ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే కారణం కాదు చాలామందిలో అపోహ ఉండొచ్చు బట్ అదొకటే కారణమైతే కాదు రేషన్ కార్డు వేటు వల్ల పోతుందో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను వినండి రేషన్ కార్డు గవర్నమెంట్ నిర్దేశించిన యూనిట్స్ దాటితే కరెంటు బిల్లు యూనిట్స్ దాటితే కూడా రేషన్ కార్డు పోవచ్చు లేదా గవర్నమెంట్ నిర్దేశించిన స్థలం అంటే ఒక వ్యక్తికి ఇంతే స్థలం ఉండాలి అని గవర్నమెంట్ నామ్స్ ఫిక్స్ చేస్తారు ఆ నామ్స్ దాటిన ఎక్కువ ఉందనుకోండి స్థలం అప్పుడైనా వాళ్ళకి రేషన్ కార్డు పోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉన్నా తర్వాత వాళ్ళకి కారు ఉన్నా ఆ తర్వాత వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ఉన్నా ఇప్పుడు రేషన్ కార్డులో ఐదు మంది ఉన్నారనుకుందాం ఐదు మందిలో ఏ ఒక్కరికి ఐటీ రిటర్న్ ఉన్నా అది పోయే అవకాశం ఉంటుంది ఏ ఒక్కరికి కారున్నా ఏ ఒక్కరికి ఇల్లున్నా ఆ ఇల్లు కూడా లిమిట్స్ దాటి ఉంటేనే పోతుంది అంతేకాని చాలామందిలో ఒక అపోహ అయితే ఉంది రేషన్ కార్డు కేవలం ఐటీ రిటర్న్ వల్లే పోతుందని అదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వల్లే పోతుందని అది మాత్రం వాస్తవం కాదు ఈ రీజన్స్తో దేనివల్ల అయినా పోయే అవకాశం ఉంటుంది మరి అయితే ఇవన్నీ ఉన్నాయని గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది సార్ ఏముందండి చాలా సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్లే తీసుకోండి ఏపీసీపీడీసీఎల్ ద్వారా కానీ ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా కానీ ఎన్ని యూనిట్స్ మనం కాల్చాము అంటే ఒక వినియోగదారుడు ఎన్ని యూనిట్స్ యూజ్ చేశాడనేది వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఈ రెండు సంస్థలు నడుస్తాయి కాబట్టి ఆ సంస్థల ద్వారా వాళ్ళకి డేటా ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది గవర్నమెంట్కి అది కరెంటు బిల్లు గురించి వచ్చేపాటికి నెక్స్ట్ కార్ ఎవరు రిజిస్టర్ చేస్తారు ఆర్టీఏ వాళ్ళు రిజిస్టర్ చేస్తారు అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు చేస్తారు అది కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే సంస్థే కదా కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక మూడోది ఎంప్లాయీస్ గురించి సో మన ఇంట్లో ఎంప్లాయీస్కి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి వాళ్ళకి జీతం ఇచ్చేది ఎవరు గవర్నమెంటే ఇంటి పేరు ఫాదర్ ఆఫ్ సన్ ఆఫ్ ఇలా మొత్తం అన్నీ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తర్వాత వాళ్ళ జీతం ఇచ్చే అకౌంట్ కూడా సిఎఫ్ఎంఎస్ నుంచి వస్తుంది లేదా హెచ్ఆర్ఎంఎస్ నుంచి వస్తుంది ఈ రెండింటితో డేటా మెర్జ్ చేయడం వల్ల వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఈజీగానే ట్రేస్ అవుట్ చేయొచ్చు అది కూడా పెద్ద ప్రాబ్లమే కాదు ఇక నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసేపాటికి హౌస్ ఏదైనా ప్రాపర్టీ స్థలం అవ్వచ్చు అపార్ట్మెంట్ అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు ఏదైనా గవర్నమెంట్ నిర్దేశించిన స్థలం దాటిందా లేదా ఎలా చెక్ చేస్తారు అని అంటే మీరు డాక్యుమెంట్ రిజిస్టర్ చేసేటప్పుడు సబ్ రిజిస్టార్ వారి కార్యాలయంలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ విస్తీర్ణంతో సహా హద్దులతో సహా ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని మీరు రేషన్ కార్డు అనేది వీళ్ళు లింక్ చేస్తారు వీటి ద్వారా వీళ్ళకి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి మనకి గవర్నమెంట్ స్కీమ్ అంటే రేషన్ కార్డు అవ్వచ్చు లేదా ఆరోగ్యశ్రీ అవ్వచ్చు లేదా అమ్మఒడి అవ్వచ్చు ఇంకే స్కీమ్ అయినా వీటికి లింక్ చేసుకుంటారు ఓకే సార్ మరి ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కదా మరి స్టేట్ గవర్నమెంట్కి ఎలా తెలుస్తారు గవర్నమెంట్ తలుచుకుంటే ఇది కూడా పెద్ద విషయమేం కాదు ఎందుకు అని అంటే మన గవర్నమెంట్ పథకాలన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేయడం మ్యాండేటరీ చేశారు అవునా అదే టైంలో పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కంపల్సరీగా వాళ్ళ ఆధార్ కార్డుని లింక్ చేయాలనే రూల్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది సో ఇండైరెక్ట్గా ఏమవుతుంది ఎవరెవరైతే రిటర్న్స్ ఫైల్ చేశారో లేదా ఎవరెవరి దగ్గర అయితే పాన్ కార్డు ఉందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే ఆధార్ ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది సో అదే ఆధార్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ ఆధార్కి లింక్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసింది అయితే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని క్యాన్సిల్ అయిన వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సొల్యూషన్ ఏంటి సార్ ఈ ప్రాబ్లమ్కి కరెక్ట్ సొల్యూషన్ మనం ఒక్క మాటలో అయితే చెప్పలేము ఎందుకంటే అసలు ముందుగా మీ రేషన్ కార్డ్ కానీ లేదా గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ కానీ ఏ కారణం వల్ల పోయిందో తెలుసుకోవాలి సో మీరు మీ కన్సర్న్ సచివాలయానికి వెళ్ళి ఏ కారణం వల్ల పోయిందో చెప్తే అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ ఏ కారణం వల్ల పోయిందో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫర్ సపోజ్ మీకు కరెంటు బిల్ యూనిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ 300 యూనిట్స్ అని చెప్పింది అనుకుంటాను 300 యూనిట్స్ లోపు మీరు కనుక కరెంటు బిల్ వాడుంటే యావరేజ్గా అప్పుడు మీరు లోకల్ సబ్స్టేషన్కి వెళ్ళి నేను 300 లోపు వాడినట్టు నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని అడిగితే లోకల్లో ఏఈ గారు లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు
మీకు అది అందజేస్తారు. అది తీసుకెళ్ళి మీరు సచివాలయంలో సబ్మిట్ చేస్తే వాళ్ళు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ పెడతారు. ఇది కరెంట్ బిల్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెండోది వెహికల్. మీ మీద అంటే మీ పేరు మీద లేదా మీ ఇంట్లో వారి పేరు మీద ఎవరి పేరు మీద వెహికల్ లేదనుకోండి, సో ఆర్టీఏ దగ్గరికి వెళ్ళి నా పేరు మీద ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు అని మీరు వెళ్ళి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినా కూడా సరిపోతుంది. అయితే ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మీ ఇంట్లో అదే రేషన్ కార్డులో 5 మంది ఉన్నారు, ఇప్పుడు 5 మందికి కావాలా అంటే అక్కర్లేదు, ఎవరి పేరు మీద ఉందో కూడా మీకు సిస్టంలో తెలుస్తుంది, వాళ్ళ పేరు మీద ఈ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత గవర్నమెంట్ జాబ్. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ లేదనుకోండి, ఇది కూడా మీరు ఇలానే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కన్సల్ట్ అవుతే వాళ్ళు మీకు ఇస్తారు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరని చెప్పి. నాకు తెలిసి ఈ ప్రాబ్లం ఎవరికి అరైజ్ అవ్వలేదు అనుకుంటా నాకున్న ఎక్స్పీరియన్స్తో. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసేపటికి ఐటీ రిటర్న్స్. ఒకవేళ మీకు నిజంగానే ఐటీ రిటర్న్స్ లేకపోతే మీ దగ్గరలో ఉన్న మంచి ఆడిటర్ని, సైనింగ్ పవర్ ఉన్న ఆడిటర్ని కన్సల్ట్ అవ్వాలండి. సైన్ లేకుండా మీరు ఆ డాక్యుమెంట్ అయితే చెల్లదు. ఆడిటర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇంతకుముందు ఎటువంటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు అని వాళ్ళ లెటర్ హెడ్ మీద ప్రిపేర్ చేసిస్తారు. ఈ మధ్య కాలంలో గవర్నమెంటే ఒక ఫార్మేట్ని రూపొందించింది, అదే ఫార్మేట్లో వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ ఫార్మేట్ ఆడిటర్ యొక్క లెటర్ హెడ్ మీద ప్రింట్ తీసి సైన్ చేసిస్తారు. ఆ డాక్యుమెంట్ మీరు తీసుకొని వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీకి ఇచ్చేస్తే మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేసేస్తారు. ఇక్కడ ఒకవేళ మీ ఇన్కమ్ కనుక, అంటే మీరు ఐటీ రిటర్న్ వేశారు, కొందరు కొన్ని కారణాల వల్ల ఐటీ రిటర్న్ చేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి చనిపోయారు అనుకుందాం, ఆయన డబ్బులు తీసుకుని వెళ్ళి బ్యాంకులో వేశారు, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, బ్యాంక్ వాళ్ళు టీడీఎస్ అని కట్ చేస్తారు, ఆ టీడీఎస్ కోసం రిటర్న్ ఫైల్ చేసి ఉంటారు. లేదా పెన్షన్ వస్తుంది, ఫ్యామిలీ పెన్షన్, ఇవన్నీ అంటే అది ఫేస్ చేసే వాళ్ళకి నేను చెప్పే సొల్యూషన్ అర్థమవుతూ ఉంటుంది. సో ఫ్యామిలీ పెన్షన్ ఇలాంటివి వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ నిర్దేశించిన ఇన్కమ్ లిమిట్ లోపు, అంటే నెలసరి 10,000 కానీ 12,000 పట్టణాల్లో, 10,000 గ్రామాల్లో ఈ లోపు ఆదాయం ఉండి మీరు ఐటీ రిటర్న్ కూడా అలానే ఫైల్ చేసుకుంటే, అప్పుడు కూడా మీకు ఆడిటర్ ఒక సొల్యూషన్ చెప్తారు, మీ ఇన్కమ్ ఇంత లోపు ఉంది అని చెప్పి సర్టిఫై చేసి ఇస్తారు. తర్వాత నాకు రేషన్ కార్డు వద్దు సార్, రేషన్ కార్డుతో నాకేం ప్రాబ్లం లేదు, నాకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కావాలి అని అంటే ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని స్టేట్ గవర్నమెంట్ అడాప్షన్ చేసుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, 8 లాక్స్ లోపు ఎవరికైనా ఇన్కమ్ ఉంటే వాళ్ళందరూ ఆరోగ్యశ్రీ కార్డు అంటాం కదా, అది ఆయుష్మాన్ భారత్ కింద ఉంది ప్రజెంట్, ఆ స్కీమ్ కింద ఎలిజిబుల్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక గైడ్లైన్స్, సెట్ ఆఫ్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంచింది. దాని ప్రకారం మీకు ఒకవేళ రేషన్ కార్డు పోయి ఉండి మీకు ఆరోగ్యశ్రీ కార్డు కావాలి అని మీరు అనుకున్నట్టయితే, అప్పుడు మీరు 8 లాక్స్ లోపు ఇన్కమ్ ఉందని చెప్పి ఆడిటర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకెళ్తే మళ్ళీ మీకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా ఐటీ రిటర్న్స్ వేసుకోవడం వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉపయోగం ఉందా లేదా చెప్పాలంటే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అది విన్న తర్వాత ఐటీ రిటర్న్ వేయడం ఉపయోగమో లేదో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో ముందు ఐటీ రిటర్న్ వేయడం వల్ల ప్రయోజనాలు ఏంటో చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో మీకు ఇప్పుడు ఎవరికైనా ఇల్లు లేదనుకుందాం, గ్రామాల్లో ఇప్పటికీ 10 లక్షలకి 20 లక్షలకి ఇల్లులు దొరుకుతున్నాయి, పట్టణాల్లో 30-40 లాక్స్లో దొరుకుతున్నాయి. సో మీరు ఒక 10,000 ఇచ్చి రెంట్కు ఉండేదానికంటే నేను ఇల్లు తీసుకుందామని మీరు డిసైడ్ అయిన రోజు మీరు బ్యాంక్ లోన్కి వెళ్తే కంపల్సరీ ఐటీ రిటర్న్స్ అడుగుతారు. అది కూడా మీరు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే SBI, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఇలాంటి వాటిని అప్రోచ్ అయినప్పుడు కంపల్సరీ 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ ఉండాలని అడుగుతారు. మీరు ఈ పథకాల కోసం ఐటీ రిటర్న్ వేయడం ఆపేశారనుకుందాం, వాళ్ళు మీరు వెళ్ళగానే ఇక్కడ నుంచి వెనకల 3 సంవత్సరాలు ఐటీ రిటర్న్స్ అడిగినప్పుడు మీరు ఏం చేయగలరు? సో మీరు పథకాల కోసం కానీ మరేదైనా కారణం వల్ల కానీ ఐటీ రిటర్న్ ఆపేసిన రోజు మీరు భవిష్యత్తులో ఒక 3 సంవత్సరాల వరకు ఇంటి లోన్ మీద వెళ్ళడానికి కుదరదు. నెక్స్ట్ పాయింట్, పిల్లలు చదువుకున్నారు, బీటెక్ కంప్లీట్ అయిపోయింది, అబ్రాడ్కి వెళ్దాం అనుకున్నారు, లేదంటే స్కాలర్షిప్ వచ్చింది, 50% వాళ్ళు పెట్టుకుంటారు, 50% మనం పెట్టుకోవాలి, ఇలాంటి పరిస్థితి వచ్చిందని అనుకుందాం, అలాంటప్పుడు ఏం చేస్తారు? సో అప్పుడు కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. ఇవన్నీ చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు, కొందరు తెలియక పాపం అదే చూస్తుంటాం మేము చాలామందిని, వాళ్ళు తెలియక 2 రూపాయల వడ్డీకి, 1 రూపాయి వడ్డీకి, 1.5 రూపాయల వడ్డీకి తెచ్చుకొని ఇల్లులు కట్టుకుంటారు, పిల్లల్ని చదివించుకునే వాళ్ళు ఉంటారు, పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి, బిజినెస్లో పెట్టడానికి ఎలాంటి దానికైనా డబ్బు కావాలి. ఇది బ్యాంకు మనకి అన్ని సౌకర్యాలతో, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్తో ఎంతకి ఇస్తుందో తెలుసా, ఊహించగలరా మీరు? కేవలం 50 పైసాకి ఇస్తుంది, అంటే 10 రూపాయల వడ్డీకి మీకు హౌసింగ్ లోన్ ఇస్తుంది. సో ఇక్కడ స్కీమ్ నుంచి వచ్చేది మీకు ఎంత, నేను ఇందులో ఏమీ చెప్పను, మీరే డిసైడ్ చేసుకోండి. ఒక పేపర్ తీసుకోండి, నాకు రేషన్ బియ్యం ద్వారా ఎంత వస్తుంది, అమ్మఒడి ద్వారా ఎంత వస్తుంది, పిల్లడి చదువుకి ఎంత వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, మొత్తం లెక్కేసుకోండి.
ఆ స్కీమ్ ద్వారా మీరు ఎంత బెనిఫిట్ అవుతున్నారో లెక్కేసుకోండి. మీ కోరిక ఏదో కోరిక ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఇల్లు కట్టాలనో, పిల్లల్ని చదివించుకోవాలనో, లేదా బిజినెస్ పెట్టుకోవాలనో, ఏ కోరికైనా మీరు బయట నుంచి డబ్బు తెచ్చుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో లెక్కేసుకోండి. ఏది బెనిఫిట్ అయితే అది చేసుకోండి. సో మీరు మీ డ్రీమ్ అచీవ్ అవ్వాలి అని అనుకుంటే చదువుల విషయంలో కానీ, లేదా కార్ కొనాలనుకుంటున్నారు అప్పుడైనా ఐటీ రిటర్న్స్ అడుగుతారు బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు. ఎటువంటి లోన్ అయినా ఎక్సెప్ట్ కన్స్యూమర్ లోన్, అంటే ఏసీయో ఫ్రిడ్జో కొంటే తప్ప ఎలాంటి లోన్ అయినా కంపల్సరీ ఐటీ రిటర్న్ అడుగుతారు. ఇది ఉపయోగం నెంబర్ వన్. ఉపయోగం నెంబర్ టూ ఏంటంటే, మీరు ఇన్సూరెన్స్ ఏదైనా మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు, అంటే చిన్న చిన్న 1 లక్ష రూపాయల ఇన్సూరెన్స్, 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్లు కాదండి, ఇప్పుడు మనమున్న ఆరోగ్య పరిస్థితికి, మనం తినే తిండికి, మనం పీల్చే గాలికి, కలుషితమైన గాలికి మనం ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చనిపోయేలోపు 1 కోటి రూపాయలు సంపాదిద్దాం అనుకున్నాడు. ఆ సంపాదించే క్రమంలోనే అతను ఇంకా ఆయుష్ కోల్పోతాడు. ఎందుకు? ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాలి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. సో బ్యాడ్ లక్, మొన్న కరోనా లాంటి సిచ్యువేషన్ వచ్చింది, చాలామంది అకారణంగా చనిపోయారు, రీజన్ లేకుండా కూడా చనిపోయారు, ఎంతో హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా చనిపోవడం చూసాం ఇంటి ఎదురుగా పక్కన. ఇలాంటి కారణాలు ఏదైనా ఉపద్రవం మన ఫ్యామిలీకి ఎదురైనప్పుడు ఒక ఇన్సూరెన్స్ అమౌంట్ భారీగా ఉండాలి, అంటే 10 లక్షలు 20 లక్షలు 1 కోటి రూపాయలు. మీరు మీ యొక్క స్టేటస్ని బట్టి, మీ యొక్క లైవ్లీహుడ్ని బట్టి మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది డిసైడ్ చేసుకుంటారు. హై ఇన్సూరెన్స్ వాల్యూ మీరు అప్లై చేయాలంటే మీకు కంపల్సరీ ఐటీ రిటర్న్ ఉండాలి. అదే కాకుండా రీసెంట్గా వచ్చిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఏం చెప్పారంటే, మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీకు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకుందాం, మీకు కాకపోతే పక్కింటి వాళ్ళకి అయిందనుకుందాం, ఫర్ సపోజ్ అప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా ఐటీ రిటర్న్ బేస్ చేసుకునే ఉంటుంది. ఇన్ని కారణాలు మీరు ఐటీ రిటర్న్ వేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. అదే కాకుండా ఫ్యూచర్లో ఇప్పుడు కొందరు ఉంటారండి, చాలా ఆస్తులు సంపాదిస్తారు కానీ దానికి సరైన లెక్కాచారాలు చూపించుకోరు. అలాంటి వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ తరానికి ఆ అసెట్ పాస్ చేసినప్పుడు అది వైటా బ్లాకా, మనం తరచుగా ఉంటూ ఉంటాం వైట్ బ్లాక్ అనే పదాలు వాడుతూ ఉంటారు. యాక్చువల్గా మీరు రూల్లో, యాక్ట్లో వైట్ బ్లాక్ అనే పదాలు ఉండవు, అకౌంటెడ్ అన్అకౌంటెడ్ అని ఉంటుంది. మీ అన్అకౌంటెడ్ మనీని మీరు మీ వారసులకు ఇస్తారు, దానికి లీగాలిటీ లేదు, అంటే ఒక గుర్తింపు లేదు, అలాంటి ఆస్తులు మీరు ఇస్తున్నారు. సో ఐటీ రిటర్న్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అలా గుర్తింపు లేని, అంటే అకౌంట్ అవ్వని మీ ఆస్తులన్నీ కూడా అకౌంట్ ఫర్ కాబడతాయి. అది కూడా మీకు ఉపయోగమే కదా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బియ్యం మూట తెచ్చారండి, మీరు మీ పిల్లలకి రాళ్ళన్నీ ఏరి పెడతారా, రాళ్లతో పెడతారా? పురుగులు ఏమన్నా ఉంటాయనుకోండి, పురుగులు తీసి పెడతారా, పురుగులతో పెడతారా? పురుగులతో ఏం పెట్టరు కదా. అలాగే మన ఆస్తిలో కూడా, మనం సంపాదించిన ఆస్తిలో కూడా చిన్న చిన్న లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ అన్ని మీరు క్లియర్ చేసి మీరు నెక్స్ట్ తరానికి ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు ఆ లూప్ హోల్స్తోనే ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది? సో ఇది ఈ రకంగా కూడా మనకు ఐటీ రిటర్న్ అనేది చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, మా డౌట్స్ అన్ని మీరు చాలా చక్కగా క్లారిఫై చేశారు. నమస్కారం. సో విన్నారు కదా, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చూడాలి, వినాలి, తెలుసుకోవాలి అనుకుంటున్నారా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ HCF సర్వీసెస్ అండ్ లైక్, షేర్ అవర్ ఛానల్.